ఏమి ప్రజలకు ఉపయోగపడేటటువంటిది కానీ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటిది కానీ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి కానీ ఈ 100 రోజుల్లో కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఒకటి కూడా లేదు కమిషన్ల కోసం రద్దులు అదే విధంగా మరి మనం చూసుకుంటే గ్రామ వాలంటీర్లని చెప్పారు ఈ రోజున డైలీ వేజెస్ కంటే 500 రూపాయలు 400 నుంచి 500 వస్తుంది మరి అలాంటి గ్రామ వాలంటీర్కి 4500 రూపాయలు ఇచ్చి నేను ఉద్యోగం ఇచ్చాను అని అంటే చిత్తశుద్ధి ఎంత ఉంది అనేటటువంటిది ఆ వాలంటీర్లందరూ కూడా ఆలోచన చేసుకుంటున్నారు ఎందుకో ఇప్పుడు నేను వచ్చేటప్పుడే ఒక వాలంటీర్ పశ్చిమ గోదావరి నుంచి ఆత్మహత్య చేసుకునేటటువంటి ఒక లేడీ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పశ్చిమ గోదావరి నుంచి వస్తుంది జీలుమల్లి మండలం మండవారి కూడ నవీన అమ్మాయి పేరు నవీన ఏంటి కారణమో తెలియదు కానీ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది అనేటటువంటిది వచ్చే ముందే చూసాం ఇంకా డీటెయిల్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే డైలీ వేజెస్ ఇచ్చే కన్నా కూడా తక్కువ ఇచ్చి వాళ్ళు పని చేయమని ఉద్యోగం అని చెప్పి ఎర చూపించి ఈ 300 తప్పులే కాకుండా 600 రద్దుల్లో ఆలోచన ఏ విధంగా ఉంది అనేటటువంటిది మనకి ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు ఏదైనా ఒక పాలసీ మార్చేటప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి పాలసీ కంటిన్యూ అయ్యి కొత్త పాలసీని కొత్త ప్రభుత్వాలు తీసుకుంటాయి డెమోక్రటిక్ సిస్టంలో కానీ ఇంకే సిస్టంలోనైనా ప్రభుత్వాలు చేయాల్సినటువంటిది అదే కార్యక్రమం కానీ ఇక్కడ ఏంటంటే రద్దులకు ప్రాధాన్యం ఇవ్వటం తప్పులకు ప్రాధాన్యం ఇవ్వటమే తప్ప ఇసుక పాలసీలో ఉన్నటువంటి సిస్టాన్ని ఇసుక దొరకకుండా ఆపేయటం వలన 20 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉపాధి కోల్పోయారు మీరు వచ్చిన 3 మాసాల్లో ఫస్ట్ క్వార్టర్లో రాష్ట్ర ఖజానా మీద మీరు తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వలన రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్సేషన్ ఇసుక మీద పోయింది 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారు మరి ఐరన్ మీద ట్యాక్సులు పోయాయి సిమెంట్ మీద ట్యాక్సులు పోయాయి మరి ఆ రెండు పరిశ్రమలు దెబ్బతింటే అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఆర్థికంగా ఆ ఫ్యాక్టరీలు దెబ్బతినేటటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఒక చైన్ రియాక్షన్ అది కూడా కాకుండా ఇసుక రద్దు స్టాప్ 3 మాసాల తర్వాత నిద్ర మేల్కొని కేసులకెళ్ళి విదేశయానాలు చేసి వచ్చి పాలసీని అపోజిషన్ పార్టీ గుర్తు చేసి రోడ్డు మీదకి వచ్చి ఇంత జనానికి పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది అని అంటే పాలసీ నిన్న వచ్చింది బయటికి అది కూడా రూపాయికి 4 రూపాయలకు అమ్ముతున్నారు ఇంకా ఎంత బ్లాక్ మార్కెట్ చేస్తారో ఎంత దోచేయడానికి ఇంత ఆలోచన ఈ 100 రోజుల్లో చేశారో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏంటో బయటకు వస్తుంది అదే విధంగా పేదవాడు ఓటేస్తే అన్న క్యాంటీన్ రద్దు చేసి సున్నా రాశారు నీ పార్టీ సింపుల్ సున్నా రాసుకున్నావు పేదవాడు కడుపు కొట్టావు అన్న క్యాంటీన్ రద్దు చేశావు ఏంటి ప్రగతి నిరుద్యోగ భృతి నిరుద్యోగులు ఎక్కడున్నారు ఈ రోజున అలంటిస్తున్నారు వాళ్ళ పట్టుకొట్టారు వాళ్ళకి ఇచ్చే 2000 రూపాయలు కూడా రాకుండా చేశారు గత 3 మాసాల నుంచి లేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి రద్దులు ఉన్నాయి యువతల స్టేట్ ఎకానమీ మీద కానీ అవతల సామాన్య ప్రజానీకం మీద కానీ ఇటు రాజకీయ పార్టీలు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద కానీ దాడులు విధ్వంసాలు కూల్చివేతలు రద్దులు తప్ప మీరు సాధించింది ఈ 100 రోజుల్లో ఏమీ లేదు విధ్వంసకరమైనటువంటి కార్యక్రమం
ప్రజావేదిక కూల్చివేతతో మీ తాలూకా మైండ్ సెట్ ఏంటి అనేటటువంటిది మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారు అనేటటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కక్ష కార్పణ్యం విద్వాంసం అనేటటువంటిది ఆ మైండ్ లో రక్తంలో ప్రవహిస్తుంది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గాని సంక్షేమం కోసం గాని పడి చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా ప్రజావేదిక విద్వాంసం ఏదైతే ఉందో నిన్న ఏ కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టారు ఎంత పే చేశారు ఈ 3 మాసాల్లో ఎన్ని మీటింగ్లు పెట్టారు అది ఎవరు సొంతంగా అదే ప్రభుత్వాలు మారితే రాజధానులు మారిపోవాలి ప్రజావేదికలు మారిపోవాలి ముందున్న ముఖ్యమంత్రి గారు కట్టారు కాబట్టి కూల్చివేయాలి కానీ అది ప్రజాధనం ప్రజల తాలూక సౌలభ్యం కోసం ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఒక్క క్షణం ఆలోచించేటటువంటి తీరిక కూడా లేకుండా ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి దీనికి మచ్చు తొలక ప్రజావేదికని చెప్పొచ్చు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నారు మరి కార్యక్రమాలన్నీ కూడా చూస్తే 100 రోజుల్లో 300 తప్పులు 600 రద్దులు అనేటటువంటిది ఈ రాష్ట్రానికి మరి అభివృద్ధి కోసం ఆలోచన లేకుండా ప్రజా సంక్షేమం కోసం ఆలోచన లేకుండా ప్రజా సమస్యలకు పరిష్కారానికి ఆలోచన లేకుండా ముందుకు సాగడానికి ప్రయత్నం జరుగుతుంది అనేటటువంటిది నిర్ధారణ జరిగింది నిన్న ఓపెన్ చేశారు సన్నబియ్యం అని చెప్పో రోడ్డు మీద నడిచే అన్నాలు సన్నబియ్యం ఇస్తాను మీరు తినాలని చెప్పారు పెద్దలు తింటున్నారు సామాన్యుడు సన్నబియ్యం తినాలని చెప్పారు ఈవేళ నాణ్యమైన బియ్యం అంట ఏదైతే సివిల్ సప్లైస్ కోసం ప్రజల కోసం ఉండేటటువంటి గోడౌన్లో ఉండేటటువంటి బియ్యాన్ని 7 కేజీలు మళ్ళీ మిల్లర్కి ఇచ్చి అదే బియ్యాన్ని దాని మీద ఉండేటటువంటి మినరల్స్ అన్ని పోయి తెల్లటి పిప్పి మిగిలే విధంగా మరొకసారి దాన్ని పాలిష్ చేసి నాణ్యమైన బియ్యం అని చెప్పి 3 జిల్లాలకు ఇస్తామని ఆఖరికి వెళ్ళి శ్రీకాకుళంలో ఒక్క జిల్లాకి పాత బియ్యానికి పాలిష్ పెట్టించినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి।